చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకు నింత విశ్వదాభిరామ వినురమేమా. చిత్తశుద్ధి కలిగి, చిత్తము అంటే మనస్సు, పవిత్రమైనటువంటి మనస్సుతో చేసినటువంటి కొంచెం పుణ్యం అయినప్పటికీ కూడా అది దానివల్ల ఎటువంటి ఫలము, ఎక్కువ ఫలమే కలుగుతుంది, అంటే తక్కువేమీ కాదు అని అర్థం. విత్తనంబు మర్రి వృక్షంబునకు నింత, విత్తనంబు అంటే మర్రి చెట్టు, మర్రి వృక్షం యొక్క విత్తనం ఎలా ఉంటుంది, చాలా చిన్నగా అమ్మ వంటింట్లో ఉపయోగించే ఆవాలు ఉంటాయి కదా, ఆవగింజంతలా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ విత్తనమే ఎంత మహావృక్షం, మహావృక్షం అంటే ఎంత గొప్ప వృక్షం అవుతుందో కదా. కాబట్టి మనం చేసేటువంటి పని, మనస్ఫూర్తిగా చేసినటువంటి పుణ్యము మంచి పని, ఎట్టి పరిస్థితుల్లోని కూడా తక్కువేమీ కూడా కాదు. సరేనా? ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, భాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమా. దీని భావం ఏంటో తెలుసా? ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా. ఆచారాలు అంటే మనం నిత్యం పాటిస్తున్నటువంటి కొన్ని ఆచారాలు అన్నమాట. అంటే పూర్వకాలం మన పెద్దల నుండి వచ్చినటువంటి విధి విధానాలు, పద్ధతులు, అవి పాటించేటప్పుడు మన మనస్సు శుద్ధిగా పరిశుద్ధంగా లేకపోయినట్టయితే అటువంటి ఆచారాలని పాటించినా ఒకటి, పాటించకపోయినా ఒకటి. భాండశుద్ధి లేని పాకమేలా, భాండము అంటే పాత్ర. అమ్మ అన్నం అది వండేటువంటి పాత్రలు ఏ విధంగా ఉంటాయి, ఎలా చేసి ఉంచుతుంది అమ్మ అంటే చాలా పరిశుద్ధంగా ఉంచుతుంది, శుభ్రంగా కడిగి తోమి చేసినటువంటిది, అంటే పరిశుద్ధమైనటువంటి దాంట్లో మాత్రమే పాకము అంటే వంట వండగలుగుతుంది. అంతేగాని నిన్న వండినటువంటి గిన్నెలోనే మళ్ళీ ఇవాళ వండుతుందా, అంటే భాండశుద్ధి పాత్ర అనేది పరిశుద్ధంగా ఉండి ఉన్నటువంటి పాకమే, వండినటువంటిది దాంట్లోనే ఉండగలం. అదేవిధంగా చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురమేమా. చిత్తశుద్ధి అంటే మనస్సు పరిశుభ్రంగా లేకపోతే ఎన్ని శివునికి ఎంత పూజ చేసినా సరే అది వ్యర్థమే కదా, ఓ వేమనా అని అర్థం అన్నమాట.